Y dinamo, manamo, ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ జీవితములో చాలా మూలమైనటువంటి ఒక సంఘటన గురించి మనం చదువుకోచున్నాము. అయితే క్రైస్తవులుగా ప్రత్యేకంగా అడ్వెంటిస్ట్ గా మనం ఈరోజు క్రైస్తవులందరూ కూడా మరి ఈస్టర్ అని వారు ఈ యొక్క పండుగను ఆచరిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క వారాంతము శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే అని, మరి ఆదివారం ఈస్టర్ అని మరి క్రైస్తవులు ఆచరణ మనం చూస్తున్నాము. అయితే అడ్వెంటిస్ట్గా మనం మరి వీటిని పాటించక చాలాసార్లు మరి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఈ యొక్క ఆఖరి వారాంతము ఆయన మన కోసం పడినటువంటి శ్రమలు, తర్వాత ఆయన శిలువ మీద మన కోసం ఆయన మరణించి ఆయన యొక్క రక్తాన్ని మనకు మన కోసం ప్రోక్షించి మరి ఆయన చెప్పిన ప్రకారము ఆయన ఆదివారము పునరుద్ధానుడై మరి మరణాన్ని జయించి యేసుక్రీస్తు వారు విజయుడిగా మరి మన రక్షకుడుగా ఆయన మరి పరలోక రాజ్యం వెళ్ళి తన పట్ల ఆయన చేసినటువంటి సేవ త్వరలో ముగించి ఆయన తిరిగి రాబోతున్నాడు. మరి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘటనలు. ఆయన పాపరహితమైనటువంటి జీవించినటువంటి జీవితము మనకు గొప్ప మాదిరిగా, మనము కూడా ఆయన వలె పాపం లేనటువంటి జీవితము జీవించటము, ఆయన మన కోసము మన రక్షణ కోసం చేసినటువంటి యొక్క త్యాగము గురించి మనము ఆయన యొక్క జీవితమును ఆయన యొక్క మన కోసం చేసినటువంటి ఈ యొక్క త్యాగము కోసము ఆయన మనకిచ్చినటువంటి యొక్క రక్షణ భాగ్యం రక్షణ నిరీక్షణ మరి ఈ యొక్క పునరుద్ధానము జరిగించినటువంటి దేవునికి మన యొక్క దృష్టిని ఈరోజు మనం తిప్పవలసి ఉన్నాము. నన్ను రమేష్ గారు నిన్న ఇదే సమయంలో ఒక మెసేజ్ పెట్టి మరి ఈస్టర్ హారిజన్ గురించి చెప్పమన్నారు. చాలాసార్లు మనం క్రైస్తవ పండుగలు మనము చాలా ఏమిలేవు మన క్రైస్తవ పండుగల్లో, ముఖ్యంగా మరి గుడ్ ఫ్రైడే అని ఈస్టర్ అని మరి ఈ యొక్క రెండు దినాలు రాకముందు ఒక 40 రోజులు మరి లెంట్ అని ఈ విధంగా వేరువేరు ఆచారాలు పండుగలు కూడా క్రైస్తవులు మరి వారు వీటిని ఆచరిస్తూ ఉన్నారు. ఈ యొక్క పండుగల యొక్క ఆచరణ బైబిల్లో లేదని మనం చాలాసార్లు మరి క్రిస్మస్ ఒకటి బైబిల్లో లేవని మనం ఈ పదాలు బైబిల్లో లేవని మనం చాలాసార్లు వీటిని ఆచరించటం చేయటం లేదు వీటిని ఆచరించట్లేదు మనం. అయితే ఈ యొక్క పండుగలు ఆచరించే విధానము మనం చూసినట్లయితే ఏమి జరిగిందంటే ఈ యొక్క పండుగలో ఒక మూలము బైబిల్లో తప్పక ఉన్నది. యేసుక్రీస్తు మరణించినటువంటి శుక్రవారము, ఆయన పునరుద్ధానమైనటువంటి ఆదివారము, యేసుక్రీస్తు వారి జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘటనలు. కానీ ఈ యొక్క ఆచరణ రాను రాను
సంవత్సరాల తరబడా ఈ యొక్క క్రైస్తవులు వారు జీవించినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి పండగలు వాటిని ఏ విధంగా ఆచరించడో ఆ యొక్క పండగలు ఆచరించినటువంటి విధానము రాను రాను క్రైస్తవ పండగల్లో కూడా అవి రావటం మనం చూస్తున్నాం. ఇది సహజము, సాధారణం. ప్రతి దేశంలో ఏ విధంగా దీన్ని ఆచరిస్తున్నారో, ఒక పండుగను ఆచరిస్తున్నారో మనం చూసినట్లయితే ఆ దేశముకు సంబంధించినటువంటి ఆచారాలు ఇతర పండుగలు ఏ విధంగా జరిపించుకుంటున్నారో ఆ విధంగా ఈ మారటం మనం చూడగలుగుతున్నాం. గుడ్ మార్నింగ్ బాబు. సో ఈ విధంగా ఇటువంటి పండుగలు ఈ విధంగా రావటం మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈరోజు ఈస్టర్ గురించి మనం ఆలోచించినట్లయితే ఈ ఈస్టర్ పండుగ అన్నది దానికి వేరో పేరు పస్కా. ఈస్టర్ని పస్కా అని కూడా పిలుస్తారు. ప్రత్యేకంగా అర్మేయిక్ భాష అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి భాష అది. ఆయన జీవించిన సమయంలో లోకమంతా కూడా వారు వాడుక భాష అరమేయిక్. ఈ అరమేయిక్ అన్న భాష అది యూదుల భాష కాదు, యూదులు మాట్లాడేది హెబ్రీ భాష. అయితే హెబ్రీ భాషకు బహు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక భాష అరమేయిక్ భాష. ఈ భాష ఆరామ్ అనేటువంటి ప్రదేశం నుంచి, తర్వాత దాన్ని అర్మేనియా అన్నారు, ఈ యొక్క ప్రదేశంలో ప్రారంభించినటువంటి భాష రాను రాను లోకమంతా కూడా దానియేలు జీవించినటువంటి ఆ సమయం నుంచి కూడా లోకమంతా కూడా వ్యాపించి ఈ భాషను వారు మాట్లాడుతూ ఉండేవారు. మన హిబ్రీ భాష ఈ రోజుల్లో మనం హిబ్రూ భాషను రాసినటువంటి ఈ యొక్క లిపిని మనం చూసినట్లయితే ఇది అరమేయిక్ భాష నుంచి వచ్చినటువంటి లిపి ఇది. అదేవిధంగా గ్రీకు భాష. మరి యేసుక్రీస్తు జీవించిన సమయంలో మరి లోకమంతా కూడా వారు గ్రీకు మాట్లాడేవారు. పాలస్తీన దేశంలో అరమేయిక్, తర్వాత మిగతా లోకమంతా కూడా, ఎందుకంటే వారికంటే 2వ శతాబ్దంలో 1వ శతాబ్దంలో గ్రీకులు లోకమంతా పరిపాలించారు. ఆ గ్రీకు భాష ప్రత్యేకంగా విద్యాపరంగాను వారి యొక్క రాష్ట్రం ప్రకారం వారు గ్రీకు మాట్లాడేవారు. తర్వాత లాటిన్ భాష. మరి లాటిన్ భాష రోమేయుల యొక్క భాష. మరి గ్రీకులు అయిపోయిన తర్వాత రోమేయులు యేసుక్రీస్తు వారు జీవించిన సమయంలో మరి ఆయన సిలువ వేసిన వారు, తర్వాత అక్కడి నుంచి ఇంకొక 200 సంవత్సరాలు లోకమును పరిపాలించిన వారు రోమీలు, వారి భాష లాటిన్. ఈ మూడు భాషల్లో కూడా ఈ పస్కా అని వారు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినము ఆదివార దినానికి వారు పస్కా అని పిలిచేవారు. రాన్ రాన్ అది ఒక క్రైస్తవ పండుగగా అది ఒక మరి ఒక హాలిడేగా అది మారటం జరిగింది. యేసుక్రీస్తు వారిని పునరుద్ధానమును మరి గుర్తుంచుకోవటానికి వారు ఒక ప్రాముఖ్యమైనటువంటి దినమును వారు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మరి దేవుని యొక్క 12 మంది శిష్యులు వారు వేరు వేరు దేశాలకు వెళ్ళి మరి క్రీస్తుని గురించి వారు బోధించి క్రైస్తత్వం లోకమంతా కూడా రోమా రాజ్యంలో అది లోకమంతా కూడా చాటింపబడింది. అప్పుడు వారు రోమీయులు కూడా రాజులు కూడా కొంతమంది క్రైస్తవులు అవడం జరిగింది. ఆ సమయంలో క్రైస్తవుల్ని మరి ఆయన ఆకర్షించుకుంటానికి కాన్స్టంటైన్ అనేటువంటి రాజు ఏం చేశాడంటే ఈ దినము ఒక పండుగ దినంగా కూడా మారింది. ఆ విధంగా వారు క్రీస్తు యొక్క పునరుద్ధాన దినమును పండుగగా వారు ఆచరిస్తున్నారు.
ఇది యేసుక్రీశ్వర్ మరణించిన మూడో దినము. యేసుక్రీశ్వర్ మరణించింది ఒక శుక్రవార దినము. ఆ మూడో దినము ఆదివారం యేసుక్రీశ్వర్ ఆయన ఉన్నటువంటి సమాధి నుంచి ఆయన పునరుద్ధానము అవటము, ఇదంతా కూడా మరి యూదులు పాటించేటువంటి వారి యొక్క లెక్క చొప్పున 31వ సంవత్సరంలో యూదులుగా వారి యొక్క పండుగ పస్కా పండుగ, అంటే పస్కా పండుగ అంటే అది ఎక్కడ ఆచరణ ప్రారంభమైంది, అది ఐగుప్తులో ప్రారంభమైంది. పస్కా దేనికి గుర్తుగా ఉంది? దేవుడు బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తీయులను మరి ఆయన మోషా ద్వారా వారిని రక్షించి ఆయన వారిని విడుదల చేపించి వారిని ఐగుప్తు నుంచి కానాను దేశానికి తీసుకొచ్చే సందర్భంలో ఈ యొక్క విడుదలను వారు జ్ఞాపకం చేసుకోవటానికి పస్కా పండుగ దేవుడు వారికి ఇచ్చారు. మరి దేవుడు వారికి చెప్పిన విధంగా పస్కా పండుగ మీ యొక్క దినములకు మీ యొక్క సంవత్సరాలకు కూడా ప్రారంభమని దేవుడు వారికి పస్కా పండుగను ఇచ్చారు. సో మనం చూసినట్లయితే ఈ పస్కా పండుగ యూదుల యొక్క ఆచరణ, వారి యొక్క దేవుడు ఇచ్చినటువంటి పండుగ ఇది. ఈ విధంగా వారు ఆచరిస్తూ సంవత్సరం ప్రారంభము వారు పస్కాతోటి ప్రారంభించారు. తర్వాత మనం చూసినట్లయితే ఈ పస్కా పండుగ వారు వధించినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల ఎవరు చూపిస్తుంది? యేసుక్రీస్తు చూపిస్తుంది. వారు పస్కా పండుగ రోజున ఏమి చేసేవారు? వారి యొక్క గొర్రెను వధించి మరి వారు పులి అని రొట్టెను వారు మరి చేదుగా ఉన్నటువంటి ఆకులను ఇవన్నీ తినటం వలన వారు ఐగుప్తులో ఏ విధంగా అనుభవించారో ఆ అనుభవాన్ని వారు గుర్తు చేసుకొని దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించాడని వారు ప్రతి సంవత్సర ప్రారంభంలో జ్ఞాపకం చేసుకొని వారు దేవునికి అర్పించుకొని ఆ విధంగా వారు ప్రారంభం చేసేవారు. అయితే ప్రతి పస్కా పండుగ కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి చూపిస్తుంది. ఆయన లోకరక్షకుడిగా రాబోచున్నాడని వారు ఎల్లప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేవారు. యూదులు ఈ విధంగా పస్కాను ఆచరించేవారు. ఇది 31వ సంవత్సరము క్రీస్తు శకము. మరి యేసుక్రీస్తు వారు జీవించి ఆయన చేసినటువంటి మరి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన చేసినటువంటి సేవను అంతమయ్యి ఆ యొక్క సంవత్సరమున ఈ పస్కా పండుగ ఆ ప్రత్యేక శుక్రవారం, యేసుక్రీస్తు మరణించినటువంటి శుక్రవారము అది, మరి ఆ సంవత్సరంలో అవన్నీ కూడా సమానంగా వచ్చినాయని మనం చూడగలుగుతున్నాము. 31వ సంవత్సరము పస్కా పండుగ రోజున మరి దేవాలయములో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క దేవుని గొర్రెపిల్ల వధింపబడాలి. ఆ రోజు సాయంత్ర పూట జరగబోచ్చినటువంటి నైవేద్య సమయంలో ఆ యొక్క మరి ప్రధాన యాజకుడు ఆ యొక్క గొర్రెపిల్లను వధించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరి ఆ ఊరు బయట ఉన్నటువంటి ఆ యొక్క కల్వరి కొండ మీద దేవుని నిజమైనటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు ఆయన జీవితమును ఆయన జీవమును మన కోసం అర్పించి ఆయన మరణించారు. అప్పుడు ఆ యొక్క పస్క గొర్రెపిల్ల సంవత్సరము అది వధింపబడలేదు, అది బ్రతికింది. అయితే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క నిజమైనటువంటి గొర్రెపిల్ల, లోక పాపము మోయు దేవుని యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు జీవమును మన కోసం ఆయన ఇచ్చున్నారు. ఈ దినము పస్కా దినము రాను రాను మరి క్రైస్తవులు వారు దీన్ని ఆచరిస్తూ ఈస్టర్ అని వారు ఈ విధంగా దాన్ని ఆచరణ చేస్తూ ఉండేవారు. ఈస్టర్కి యూదులు ఆచరించే పస్కా పండుగకు మరి దగ్గర ఈ రెండింటికి కూడా దగ్గర ఉన్నటువంటి
మరి సంబంధము మరియు దీనికి ఉన్నటువంటి యొక్క ప్రారంభములు దీంతో ఉన్నాయని మనం చూడగలుగుతున్నాము. ఈరోజు మరి ఆ ప్రారంభమైనటువంటి ఈస్టర్ అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధాన దినము గుర్తింపుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆదిమ క్రైస్తవులు వారందరూ కూడా యూదులే, మరి అన్యులు కూడా ఉన్నారు కానీ ఎక్కువ భాగం యూదులు. సో వారు యూదులుగా ఈ పస్కా పండుగను ఆచరిస్తూ మరి క్రీస్తు యొక్క పునరుద్ధానమును వారు గుర్తు చేసుకొనొచ్చు. ఈ దినమున వారు చాలా ముఖ్యమైనటువంటి దినమని వారు ఒక క్రైస్తవ పండుగగా వారు ఆచరిస్తూ వచ్చు అప్పటి నుంచి కూడా ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉండేది. అయితే దీని యొక్క ప్రారంభములు బైబిల్లోంచి ఉన్నాయని నేను చెప్పగలుగుతున్నాను. మన సంఘం యొక్క ఆది సంఘం యొక్క చరిత్ర రాసినటువంటి సోక్రటిస్ స్కొలాస్టిక్ అనే ఒక వ్యక్తి ఆయన ఏమని చెప్పారంటే, ఈ యొక్క ఈస్టర్ను ఏ విధంగా ఆచరిస్తున్నారని మనం చూసినట్లయితే సంఘంలో ఇది ఒక ఆచారంగా ప్రారంభమైంది కానీ యేసుక్రీస్తు వారు కానీ అపోస్తలులు కానీ ఈ విధంగా ఇటువంటి ఆచరణ వారు నెలకొల్పలేదు. యేసుక్రీస్తు వారు ఇటువంటి ఆచరణ నెలకొల్పలేదు. ఆయన ఇటువంటి ఆచరణ కూడా చేయమని చెప్పలేదు మనకి. దేవుడు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఒకే ఆచారం ఏంటది? ప్రభు సంస్కారం. ఆయన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఆఖరు పస్కా పండుగ, పస్కా పండుగ యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఆ ఆఖరు పస్కా పండుగ యేసుక్రీస్తు వారు కూడా జరిపారు ఆయన యొక్క శిష్యులతోటి. ఆయన యొక్క పస్కా పండుగ గురువారం రోజు ఆయన ఆచరించారు శిష్యులతోటి. ఆ గురువారం సాయంత్రం యేసుక్రీస్తు వారు గెచ్చమనలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటాం. మరి ఆ సంఘటనలన్నీ మనకు తెలుసు. ఆయన ఆచరించలేదు కానీ పస్కా పండుగ ఆయన ఆచరించారు. కానీ ఇది క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యమైన దినమని ఆయనకి మనకి ఎటువంటి ఏ విధంగా ఆయన ఇచ్చినటువంటి ఆచారం అని మనం తెలుసుకోలేము. కానీ యేసుక్రీస్తు యొక్క పస్కాను ఆచరించారు, ఆయన శిష్యులు ఆచరించారు. తర్వాత యేసుక్రీస్తు ఏం చెప్పారు? మీరు దీన్ని ఆయన ఇచ్చిన పస్కా పండుగను మరి ప్రభురాత్రి సంస్కారం మీరు పదే పదే మీరు ఆచరించాలా? ఎందుకంటే నేను మీకోసం చేసిన త్యాగమును మీరు గుర్తించుకోవటానికి మీరు నేను వచ్చి పర్యము కూడా మీరు దీన్ని ఆచరించాలని యేసుక్రీస్తు వారు వారికి చెప్పి ఉన్నారు. ఈ విధంగా మరి యేసుక్రీస్తు వారు కానీ శిష్యులు కానీ వాటిని నెలకొల్పపోయినా కానీ మరి క్రైస్తవులుగా రాను రాను వచ్చి వారు క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవితంలో ముఖ్యమైనటువంటి దినాలు యేసుక్రీస్తు వారు మరణించిన దినము, తర్వాత ఆయన పునరుద్ధానమైనటువంటి దినము. క్రైస్తవులుగా చాలాసార్లు మనం యేసుక్రీస్తు వారు మరణించారు మన రక్షకుడు అని చాలామంది చెప్పి అక్కడితో ఆగిపోవచ్చు. అయితే మన రక్షణ యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన సిలువు మీద చేసిన త్యాగము కన్నా దానికి మరి తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క పునరుద్ధాన దినము చాలా ప్రాముఖ్యమని మనం తెలుసుకోగలుగుతున్నాము. ఆయన రక్షణతో పాటు ఆయన పునరుద్ధానుడయ్యాడు. మనం క్రైస్తవులుగా మరి మన కోసము సిలువు వేయబడినటువంటి రక్షకునిగే మనం మన ధ్యానము ఉంచటం కన్నా మన కోసము మరణించినటువంటి రక్షకుడు ఆయన పునరుద్ధానుడైనని మనం గ్రహించడం చాలా ప్రాముఖ్యం. మనం మరణించినటువంటి రక్షకుడినే నమ్మటం లేదు కానీ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు విజయుడు ఆయన మనం నమ్ముతున్నాము. మనము సిలువను చూసి మన రక్షణ పొందటం, మన రక్షణ మరి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, ఆయన పునరుద్ధానమును మనం గ్రహించి మన యొక్క విశ్వాసమును మన యొక్క రక్షణను ఆదరణగా
యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అవటం చాలా ప్రాముఖ్యము. రోమా రాజ్యంలో సిలువ అంటే ఒక చాలా హీనకరమైనటువంటి మరి శిక్షను విధించే ఒక ఆయుధము. మరి క్రైస్తత్వానికి ఈ విధంగా క్రీస్తును సిలువ వేశారు కాబట్టి క్రైస్తవుల్ని చాలా హీనంగా వారు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే వారి యొక్క రక్షకుడు, వారి యొక్క నాయకుడు యేసుక్రీస్తును వారు సిలువ మీద మరి సిలువ వేయడం జరిగింది కాబట్టి క్రైస్తవులకి చాలా కాలము వారు చూడలేనటువంటి ఈ హీన విధంగా వారిని భావిస్తూ ఉండేవారు. అయితే దీన్ని క్రైస్తవులు ఏమి చేశారంటే ఈ యొక్క యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడని సిలువ తర్వాత జరిగినటువంటి ఈ యొక్క కార్యమును వారు మరి ఆనందించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం ఇది. పునరుద్ధానం అన్నది క్రైస్తవులకు వారి జీవితానికి ఉజ్జీవకరమైనటువంటి గొప్ప అనుభవం. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగంతో పాటు ఆయన మన కోసము జీవమును ఇవ్వటానికి ఆయన తిరిగి లేచారు. మనకి మరణించినటువంటి మనకి మరి క్రైస్తవ జీవితము కొనసాగించడానికి నిరూపంగా యేసుక్రీస్తు వారి పునరుద్ధానుడై ఆయన మన రక్షకుడిగా ఆయన నిలిచి ఉన్నారు. కాబట్టి పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యము. మనకు కూడా మరి సమాధి నుంచి జయము కలుగుతుంది. మనం మరణించా కానీ మన సమాధి నుంచి మరి పునరుద్ధానము మనకు జరుగుతుంది అనేటువంటి దానికి నిరూపం ఏంటంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు. నేను చేసే ప్రసంగాలన్నింటిలో కూడా నాకు చాలా ఉద్రేకము కలిగించినటువంటి ప్రసంగం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము. చాలామంది సిలువ మీద చాలా మరి గంభీరమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. చాలామంది హృదయాల్ని మరి తర్కించేటువంటి ప్రసంగము మరి వారు సిలువ గురించి చేస్తారు. అయితే క్రైస్తవ జీవితానికి నూతన జీవమును ఇచ్చేటువంటి మరి నూతన ఆనందాన్ని ఇచ్చేటువంటి దినం ఏంటంటే పునరుద్ధాన జీవము దినము. దీన్ని మనం ఒక పండుగ దినంగా ఆచరించవచ్చు, ఆచరించ అవసరం లేదు. ఆచరించపోయినా కానీ యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడని మనము నమ్మటము, దీన్ని గుర్తుంచుకోవటం చాలా ప్రాముఖ్యము. చాలాసార్లు మనకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే, ఈ యొక్క దినమును ఏ విధంగా ఆచరిస్తున్నారు అన్నటువంటి విధానం మనం చూసి చాలాసార్లు ఆచరణ అన్నది మనుషులు మరి వారి తలంపుల ద్వారా వారు రాను రాను చేసినటువంటి ఆచారమును బట్టి వచ్చినటువంటి కార్యం ఇది. ఈ యొక్క ఆచారాలు దేవుని దగ్గర నుంచి రాలేదు. ఈ మానవులు వారి సందర్భాల నుంచి కూడా వారు ఏ విధంగా మరి వారు అనుభవిస్తున్నారో వాటిని చూసి ఈ ఆచారాలు చేస్తూ ఈ విధంగా వారు పాటిస్తున్నారు. కానీ ఈ ఆచారాలు మనం పాటించవసరం లేదు. చాలా ఆచారం ఉన్నాయి కానీ మనం చూసేటువంటి ఆచారం ఏంటి, ఈ యొక్క పునరుద్ధరణ దినమున మరి పెందల కాడ లేచి లేకపోతే మరి క్రైస్తవులు వారి సంవాదాలు అన్నింటికి కూడా మరి సున్నమేయటం మనం చూస్తాము. ఈ విధంగా చేయటం వల్ల ఈ యొక్క ఆచారం వలన వారు మనసులో కూడా తృప్తి పొందవచ్చు. అయితే మనం బైబిల్ ప్రకారం చూసినట్లయితే మరి మరణించిన వారు వారి సమాధులు ఉన్నటువంటి వారికి ఈ లోకంలో ఏమి జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళి ఆ సమాధిని చూసినా కానీ దాని మీద పువ్వులు వేసినా కానీ సున్నం వేసినా కానీ అక్కడికి వెళ్ళి ఏమి చేసినా కానీ ఈ మరణించిన వ్యక్తికి ఏమని తెలుస్తుందా, ఏమీ తెలియదు. ఆయన కుమారులు వచ్చి మిమ్మల్ని మరి గౌరవించినా కానీ ఏమీ తెలియదు. ఆ విధంగా మనం చేయవలసినటువంటి విషయం కాదు. ఈ ఆచారంలో రైట్ కాకపోవచ్చు. అయితే ఈ యొక్క దినం అన్నది చాలా ప్రాముఖ్యము.
మనం ఒకసారి ఈ యొక్క మొదటి ఈస్టర్, మరి చాలా మందికి ఈ యొక్క పదం మీకు ఇష్టమో కాదో, మరి మరి ఈ యొక్క పదానికి ఒక అన్య మూలం కూడా ఉండవచ్చు, మీకు అది చెప్పడం కూడా నేను మర్చిపోయాను. మరి దేనికి సంబంధంగా ఉందని నేను ఒకసారి ఆలోచించినప్పుడు, బబులోన్లో ఉన్నటువంటి యొక్క మతాల్లో వారి దేవుళ్ళో ఒక దేవుడి పేరు ఇష్టార్ అని ఒక దేవుడు ఉన్నాడు. వారు ఆ యొక్క దేవుడిని అనేకమైన దేవతలతో పాటు వారు మరి కొలుస్తూ ఉండేవారు. మరి ఇష్టార్ అన్నటువంటి దేవత నుంచి ఈస్టర్కు చాలా మరి సంబంధం ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూసినట్లయితే అన్నిటికీ కూడా మరి ఏదో అన్య మూలం ఉందని మనం గ్రహించవచ్చు. ఇప్పుడు మన తెలుగు భాషలో కూడా మనం చూసినట్లయితే మరి ఈ విధంగా మనం మరి హిందూ మతానికి మూలంగా ఉన్నటువంటి అనేక పదాలు మనం చూడవచ్చు. అయితే మరి మన దేశం వచ్చినప్పుడు మరి క్రైస్తత్వం కన్నా ముందు ఉన్నటువంటి ఈ యొక్క మతాలు, ఈ యొక్క పదాలు మనం వాడటం జరిగింది. దీనివలన మరి మా ఈ యొక్క పదము యొక్క మూలము హిందూ మతంలో ఉందని మనం మరి దాన్ని వాడటం మానేస్తున్నామా? లేదు. దాని మూలం ఏమైనా కానీ దాని యొక్క భావం ఏంటి అన్ని మనం గ్రహించటం చాలా ప్రాముఖ్యము. సో మొదటి ఈస్టర్ అంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి మనం ఒకసారి ఆ యొక్క సందర్శనం ఎలాగుందో మనం మత్తయి గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాము. మత్తయి 28:1-4, ఎవరన్నా దయచేసి దీన్ని చదవండి. మత్తయి 28:1-4 వరకు. చదువుతున్నారండి? చదువుతున్నాను. మత్తయి 28:1. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలే నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావని వారు వనకి చచ్చిన వారి వలే నుండి. చూస్తారా, మనం ఇక మత్తయి 28 మనం చూసినప్పుడు అది సబ్బాతు తర్వాత దినము, అంటే వారంలో ప్రారంభ దినం అది. ఆ దినము ప్రారంభ సమయంలో ఇంకా కొద్దిగా చీకటిగా ఉండగానే దేవుని యొక్క శిష్యులందరూ కూడా వారు శుక్రవారం జరిగినటువంటి క్రీస్తు మరణమును గురించి వారు ఆలోచిస్తూ వారందరూ కూడా భయగ్రాంతులై మరి ఈ రోమీలు మనల్ని కూడా మరి సిలువేస్తారో ఏం చేస్తారని వారందరూ కూడా భయముతోటి మరి వారు దుఃఖిస్తూ వారందరూ కూడా యెరూషలేములో ఉండి ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఈ దినము ప్రారంభంలో ఇద్దరు స్త్రీలు, మరియా అనే వారిద్దరు పేర్లు, మగ్ధలేని మరియా మరి ఇంకొక మరియా, వీరిద్దరు కూడా ఈ సమాధి దగ్గరికి వచ్చారంట. మరి వారు ఎందుకు వచ్చారు అని మనం ఆలోచించినట్లయితే, మరి వారు యేసుక్రీస్తు వారి యొక్క దేహమును మరి ఆ యొక్క స్పైసెస్ ఇవన్నీతో వారు మరి ఆ యొక్క దేహం మీద వేయటానికి వచ్చి ఉండవచ్చు 3వ దినమున. అయితే వారు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు వారి మనసులో కూడా ఉండి ఉండవచ్చు. ఏమని చెప్పారు? నేను 3వ దినమున పునరుద్ధానుడు అవుతాను అని యేసుక్రీస్తు వారికి ముందే చెప్పారు. వారికి చెప్పారు యేసుక్రీస్తు వారు.
సో వారు మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అవుతారా అని వారి మనసులో ఉందో లేదో మరి, కానీ వారు యేసుక్రీస్తు చెప్పిన మాటలు విన్నారు వారు. కానీ ఈ యొక్క మరి జరిగినటువంటి శుక్రవారం జరిగిన సందర్భంలో వారు మరి అది గుర్తుంచుకున్నారు లేదో మనకు తెలియదు. కానీ వారు సమాధి దగ్గరికి వచ్చారు. అప్పుడు వారు చూసింది ఏంటి, ఉదయమున పరలోకం నుంచి వచ్చినటువంటి దేవదూత గొప్ప వెలుగుతోటి ఒక భూకంపంతోటి మరి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి తెరవబడటము, యేసుక్రీస్తు వారిని సమాధి నుంచి మరి పిలవటం జరిగింది. వారు ఆ దేవదూతలు అక్కడ కూర్చొని ఈ యొక్క శుభవార్తను చెప్పడానికి వారు వారిని కలుసుకున్నారు. అయితే ఈ యొక్క సంఘటన అంతా చూస్తున్నటువంటి ఈ యొక్క మరి అక్కడ రోమా భటులు వారు మహాభయక్రాంతులై వారు చచ్చినటువంటి వారి వలె వారు ఈ యొక్క కాంతిని చూసి పడిపోయారు. మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అవటం అంతా కూడా వారు చూశారు. వారికి ఒక చాలా గొప్ప మరి విషయం అది. అప్పుడు వారు ఏం చేశారు, వెంటనే ఈ యొక్క వార్తను వారు ఇతరులకు చెప్పటం ప్రారంభించారు. యేసుక్రీస్తు వారు మరి సమాధి నుంచి లెగిచారు అని వారు చెప్తూ ఉన్నారు ఆ విధంగా. అయితే మరి ఈ యొక్క మాట చివరికి ఎక్కడికి వెళ్ళింది, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళింది. 11 నుంచి 15 వరకు కూడా చదవదామా, మొత్తం 28:11-15 వరకు చదువుతానన్నయ్య. 11 నుంచి 15 వరకు వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి అని, ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరచి మీకేమియో తొందర కలుక్కుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చూసారా జరిగినటువంటి ఈ యొక్క గొప్ప మోసము. ఈ యొక్క భటులు వారు చూసినటువంటి విషయాన్ని కొంతమందికి నిజంగా చెప్పారు. అయితే వారు మరి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఈ విధంగా జరిగిందని వారు చెప్పినప్పుడు వారిని కొద్దిగా డబ్బు ఇచ్చి ఈ విధంగా తప్పుడు వార్తను చెప్పవలసిందిగా ఈ యొక్క భటులకు వారు డబ్బు ఇవ్వటం వలన ఈ విధంగా చేశారు. సో రెండు వార్తలు ఆ సమయంలో ఈ యొక్క పట్టణానికి పట్టణంలో ఉన్న వారికి మరి లభించిన. కొంతమంది ఏమో ముందు వర్తమానం విన్నారు, కొంతమంది ఏమో తర్వాత వర్తమానం విన్నారు. కానీ దీని మూల కారణం ఏంటో మనం బైబిల్లో చూసినట్లయితే మనం గ్రహించగలుగుతున్నాము. ఈ విధంగా యేసుక్రీస్తు వారు పునరుద్ధానమైనటువంటి ఆ సమయంలో ఈ విధంగా జరగటం చూశాము. ఇదంతా కూడా మరి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అన్నటువంటి ఈ యొక్క శుభవార్తను వినటానికి ఈ యూదులు వారు సిద్ధంగా లేరు. ఎందుకంటే వారు యేసుక్రీస్తు చేసినటువంటి బోధనలు వారు అంగీకరించక ఆయన మానవుల కోసం వచ్చి మరణించి మరి మరణను జయిస్తున్నారని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఈ యొక్క వార్తను వారు అంగీకరించకుండా ఈ యొక్క వార్తను ఇతరులకు కూడా తెలియకుండా ఉండాలని ఈ విధంగా వారు మోసం చేశారు. క్రీస్తు యొక్క పునరుద్ధానమును నిజము కాకుండాన్నట్లు వారు మరి ఏదో విధంగా నిరూపించినట్లయితే క్రైస్తత్వానికి ఇంకా మూలము లేదని వారు భావించారు. వారు రక్షకుడిని సిలువ వేశాం కాబట్టి క్రైస్తత్వానికి ఇంకా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళటానికి ఏది లేదని,
క్రైస్తత్వం అంతమైందని, క్రైస్తత్వం అప్పటికి లేదు, అయితే ఈ యొక్క క్రీస్తు అంతమైపోయారని వారు భావించారు. కానీ ఈ విధంగా పునరుద్ధానం అవటం అన్నది క్రైస్తత్వానికి చాలా మూలమైనటువంటి సంఘటన. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ మతానికి మరి జీవమిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి మరి ఆదిమ సంఘములో ప్రథముగా రచింపబడినటువంటి ఉన్నటువంటి మనకున్నటువంటి రచనలో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. మన సువార్తల కన్నా ముందు పౌలు గారు ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక. మరి ఈ యొక్క పత్రికలో ఆయన యొక్క అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి ఆయన సమయం గడిపారు. వారికి పునరుద్ధానం గురించి వారికి బోధించారు. ఇది ఎందుకు ప్రాముఖ్యమని పౌలు గారు మనకి చాలా స్పష్టంగా ఆయన రాసి ఉన్నారు. ఎందుకంటే మరి యూదులుగా వీరు యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడని వారు నమ్మటం లేదు. ఎందుకంటే వారు చేసినటువంటి మరి యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వల్ల మరి ఈ యొక్క వ్యక్తి మరి ఆయన బోధలన్నీ కూడా అంతమవుతాయని వారు తలస్తూ ఈ విధంగా చేశారు. అయితే ఇక వెనకాల ఉన్నటువంటి సైతానుడు మరి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మానవులకు రక్షకుడుగా ఉండకుండా ఏ విధంగా దేవుని యొక్క ఈ యొక్క ప్రణాళికను ఆయన పాడు చేయాలని ఆది నుంచి కూడా ఆయన మరి యేసుక్రీస్తు పుట్టుక నుంచి కూడా సైతానుడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాడు. అయినా కానీ ఇవేవి కూడా సఫలం అవ్వకుండా యేసుక్రీస్తు వారు ఆయన మరి సిలువను గెలిచి పునరుద్ధానుడిగా ఆయన మరి మానవుల రక్షకుడిగా యేసుక్రీస్తు నిలిచారు. సో పౌలు గారు రాస్తూ మరి మొదటి కొరింథీ 15 నూతన నిబంధనలో మరి క్రీస్తు శకము 55వ సంవత్సరంలో పౌలు గారు ఈ విధంగా రాస్తూ మరి మనం కొన్ని విషయాలు ఈ యొక్క మొదటి కొరింథీ 15 నుంచి చూసుకొని మనం ముగించుకుందామండి. దయచేసి మీరు మీ యొక్క బైబిల్ ఒకసారి చదువుదాము. మొదటి కొరింథీ 15:12-17 మొదటి కొరింథీ 15:12-17 చదువుకుందాం. 12-17 చదువుతానండి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల ఒక వాక్యం తర్వాత వెళ్దాం మనం. సో పౌలు గారు రాస్తూ మరి పౌలు గారు రాసిన విధానము మనం చూసినట్లయితే పౌలు గారు ఆయన మరి మహా తెలివి గలటువంటి జ్ఞాని, ఆయన మరి ఫిలాసఫీ అని, లాజిక్ అని, రీజనింగ్ అని, దీన్ని బట్టి ఆయన చేసినటువంటి చాలా దృఢమైనటువంటి వాక్యాలు ఇవి. క్రీస్తు వారు మనము బోధిస్తున్నాము, ఆయన మరి మరణంలోంచి ఆయన లేవపోయినట్లయితే మరి కొంతమంది మీరు ఆయన మరణం నుంచి పునరుద్ధానం అయినట్టు లేదా అని మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మేము యేసుక్రీస్తు వారిని మేము బోధిస్తున్నామంటే ఆయన మరణం నుంచి లేచారు కాబట్టి ఆయన గురించి మేము బోధిస్తున్నామని పౌలు గారు చెప్తూ ఉన్నారు. 13 మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. చూసారా, మరి మృతుల్లోంచి పునరుద్ధానం లేకపోయినట్లయితే క్రీస్తు కూడా పునరుద్ధానం నుంచి యేసుక్రీస్తు మరణంలోంచి పునరుద్ధానం అవ్వలేదని మనం దాన్ని గ్రహించవచ్చా? యూదుల్లో సద్దుకాయలు అనేటువంటి ఒక తెగవారు ఉన్నారు. వారు పునరుద్ధానం గురించి వారు నమ్మరు. అందుకనే యేసుక్రీస్తు పునరుద్ధానుడైనని వారు నమ్మటం లేదు. ఈ యొక్క యూదులు
ఈ విధమైనటువంటి మత బోధలు వారు నమ్మి యేసుక్రీస్తు వారు మరణం నుంచి పునరుద్ధరణడైనటువంటి వారు అని వారు చెప్పడం లేదు. 14వ వచనము మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. చూసారా, పౌలు గారు మరి ఇతర శిష్యులందరూ మరి అనేకమైనటువంటి శిష్యులు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే మన యొక్క ప్రసంగాలన్నీ మన యొక్క ప్రకటనలన్నీ కూడా వ్యర్థమే, మన విశ్వాసము కూడా వ్యర్థమే. చూసారా, క్రైస్తత్వము యొక్క మూలము మనము చేయు ప్రకటన, మనం చేయు ప్రసంగాలకి మన యొక్క విశ్వాసానికి ఆదరణ ఏంటి? యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము. కాబట్టి పునరుద్ధానము లేకపోతే క్రైస్తత్వము సున్నా. మన విశ్వాసం కానీ ఆధారము యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము. ఆయన నేను తిరిగి లేస్తానని ఇచ్చినటువంటి మన యొక్క అభయానికి మనం విశ్వసించడానికి ఆయన తిరిగి లేచి మానవునిగా జీవించి ఆయన పరలోకం వెళ్ళారు. కాబట్టి పునరుద్ధానం అన్నది చాలా ప్రాముఖ్యమని పౌలు గారు కూడా మనకి చెప్తూ ఉన్నారు. 15వ క్రీస్తుకు ఇక్కడ చదువుతున్నానండి. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు, కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగబడుచున్నాము. చూసారా, వీరు క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి వారు క్రైస్తవులుగా నమ్మినటువంటి వారు ఈ శిష్యులు చెప్పినటువంటి వారి యొక్క సాక్ష్యమును వారు విని వారు అంగీకరించారు. ఎందుకంటే ఈ యొక్క శిష్యులు 12 మంది, 11 ఆఫ్ కోర్స్ అప్పటికి యూదా మరి లేడు. ఈ 11 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత వారు ఆయన చూశారు. మరి గలలేదో 500 కంటే ఎక్కువగా యేసుక్రీస్తు వారిని చూశారు. మరి మూడోసారి మరి ఆయన శిష్యులు మరి వారు చేపలు పట్టుకుంటే సముద్ర తీరం ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వారితో కలిశారు. ఈ విధంగా పునరుద్ధానం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల్ని అనేక మందిని ఆయన చూశారు. వారిని యేసుక్రీస్తు వారిని వారు ముట్టుకున్నారు, వారు గ్రహించారు. కాబట్టి ఈ యొక్క శిష్యులు వారు అనుభవించినటువంటి క్రీస్తును వారు కని చూసి విని వారు అనుభవించినటువంటి విషయాలు వారు చాలా దృఢంగా చెప్పారు. కాబట్టి క్రైస్తవులు ఆది క్రైస్తవులు దీని నమ్మటానికి ఎటువంటి సంశయము లేకుండా వారు అనుగ్రహించారు. అయితే యూదులు చాలామంది దీన్ని నమ్మక ఉన్నారు. కాబట్టి క్రీస్తు మృతులోంచి లేచారు. కాబట్టి మన బోధకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం నుంచి. ఇంకొకసారి 16వ వచనం చదవండి. 16:17 అయితే మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు. చూసారా, క్రీస్తు మృతుల్లోంచి లేపబడపోయినట్లయితే మీ విశ్వాసము వ్యర్థము, మీరు మీ పాపములోనే పడి ఉన్నారు. మరి క్రీస్తు వారు మరణించటమే కాకుండా ఆయన పునరుద్ధానం అవటం కూడా ప్రాముఖ్యం. ఎందుకంటే మన పాపము మనం ఒప్పుకొని మన పాపములో నుంచి మనము బయటికి రావటానికి, మన పాప జీవితము విడిచిపెట్టి ఒక నూతనము జీవించడానికి మనకు ఆదరణ, మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? పునరుద్ధానుడు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర నుంచి. మన విశ్వాసము బలపరచడానికి, మన పాపమును మరి కడిగి వేయటానికి, మన పాపములోంచి లెగిసి ఒక నూతన జీవితము జీవించడానికి యేసుక్రీస్తు వారి యొక్క నూతన జీవితము. సో పునరుద్ధానం అంటే
ఒక నూతన జీవము. మరి సమాధులు ఉన్నటువంటి ఈ యొక్క క్రీస్తును యేసును ఏ విధంగా తండ్రికి ఆయన జీవమిచ్చి పునరుద్ధానం చేశారో అదే విధంగా ఆత్మీయంగా మన పాపంలో ఉన్నటువంటి మనల్ను ఆయన లేవనెత్తి మనకు ఆత్మీయ జీవితాన్ని మరి జీవించే శక్తిని దేవుడు మనకి దయచేస్తున్నారు. క్రీస్తులో మనం ఈ విధంగా ఈ యొక్క విశ్వాసముతోటి మనము ఆయన పునరుద్ధానమును మనం అంగీకరిస్తూ ఈ విధంగా మనం జీవించాలని పౌలు గారు మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క పునరుద్ధానం గురించి నేను చెప్పాలంటే ఇంకా చాలా చెప్పగలుగుతాను, కొద్ది సమయం ఎక్కువైంది ఈరోజు, దయచేసి క్షమించండి. కానీ ఈ యొక్క పునరుద్ధానం అన్నది మన క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా మనము ఒక ఆచరణగా కాకుండా ఆచరణ కన్నా పైగా మన మన జీవితంలో యేసు క్రీస్తు వారు మన జీవితంలో ఆత్మీయ జీవితంలో పునరుద్ధానము మన జీవితంలో రావాలి. పాప జీవితానికి మనం మరణించటం కాకుండా నూతన జీవితం మనం జీవించాలా, అదే క్రీస్తు వారి యొక్క పునరుద్ధానం యొక్క శక్తి. ఈ విధంగా పౌల్ గారు ఇంకొక చోట రోమేయులు రాసిన గ్రంథంలో చెప్తున్నారు, యేసు క్రీస్తును లేపినటువంటి ఆ యొక్క శక్తి ఆత్మ మన యొక్క పాపము యొక్క పాప జీవితాలకి ఒక నూతన జీవమును కలుగు చేస్తుంది అని ఆయన మనకు చెప్తున్నారు. కాబట్టి మనం ఈస్టర్ను ఆచరించాలా ఆచరించట్లేదని నేను మీకు ఆచరించాలా లేదని మీకు నేను నా యొక్క వర్తమానం ద్వారా మీరు గ్రహించింది ఏంటంటే ఆచరణల కన్నా మనం అనుభవించడం చాలా ప్రాముఖ్యము. కానీ ఆచరణగా మనం దాన్ని తుడిచివేయలేము. చాలాసార్లు మన అడ్వెంటిస్టులుగా కూడా మరి ఈస్టర్ గురించి ఎవరు ప్రసంగాలు కూడా చేయరు. అయితే మనం చేసినటువంటి పొరపాటు ఇది. ఆచరణ మనకి ఇష్టం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, అయితే ఆ యొక్క సంఘటన క్రీస్తు యొక్క పునరుద్ధానం మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకొని మన క్రైస్తవ జీవితంలో ఈ యొక్క పునరుద్ధానం జీవితము శక్తిని మనం జీవించాలా, దాని ద్వారా మన ఆత్మీయ జీవితము మనం తలపరుచుకోవాలా. ఈ విధంగా మనం జీవించినట్లయితే క్రీస్తు జీవితము ఆయన ఇచ్చే రక్షణ మనకు కలుగుతుంది. సో ఈ విధంగా మీరు మరి ఈస్టర్ను మీరు పాటించినట్లయితే చాలా మరి ఆనందకరమైనటువంటి ఈ దినము మన అందరం కూడా ఆనందించాలా. మన క్రీస్తు మన ప్రభువు ఆయన లేచి తిరిగి పరలోకంలో మన కోసం ఆయన చేసినటువంటి సేవను మనం గుర్తించుకి మన యొక్క రక్షణ కోసం ఆయన చేసినటువంటి యొక్క గొప్ప దినము గొప్ప కార్యమును మనం తప్పకుండా గుర్తుంచుకోవాలా. ఈ విధంగా గుర్తుంచుకుంటున్న దేవుడు మన అందరిని కూడా దీవించును గాక, దేవుడు మిమ్మల్ని అందరూ ఆశ్రయించును గాక. ఆమేన్. చాలా చక్కటి విషయాలు ఈ రోజు, నిజంగా చాలా అద్భుతమైన విషయం అండి. నిజంగా ఎవరు కూడా ఇలా చెప్పలేదు. ఎందుకంటే ఒక ఆమె అయితే ఇలా నన్ను క్వశ్చన్ అడిగారు, ఏంటంటే అమ్మా మరి ఆ సెమిరామి ఆమె అని మనం ఏం చేస్తున్నామంటే, నిజంగా ప్రజలు సెమిరామి అని ఇది ఈస్టర్ పండగే కాదని అలా చెప్పేటప్పటికల్లా కొంతమంది నిజంగా వీళ్ళు యూదులు, వీళ్ళు యేసుప్రభువు పునరుద్ధానాన్ని నమ్మరు అని ఒక ముద్ర వేసేసారు మన అడ్వెంటిస్ట్ వాళ్ళకి. ఒక ఆమె అయితే ఇలాగ అడిగేశారు, నేను నిజంగా అడ్వెంటిస్ట్ కు వస్తున్నాను, నిజంగా ఆమె పాప మండ్యంలో నుంచి వచ్చారు, నేను నిజంగా అడ్వెంటిస్ట్ కు వస్తున్నాను, నేను తప్పుని నమ్ముతున్నానా అని అనేసేసారు ఆమె. నేను ఒక్కసారి ఏం అనకుండా, ఆమె ఒక చిన్న బేబీ లాంటి విశ్వాసం కాబట్టి ఆమెకి ఒకటే చెప్పా, అమ్మా మీరు నమ్ముతున్నది నమ్మండి అని చెప్పాను. ఎందుకంటే ఆ సమయంలో కాంట్రవర్సల్ గా వెళ్ళకూడదు కాబట్టి ఆ మాట చెప్పారు. కానీ ఈరోజు మరి సార్ చెప్పినటువంటి విషయాల్లో నిజంగా ఆమెకి సరిపడినటువంటి సమాధానం ఇందులో మనకు కనిపించిందండి. నేను తప్పకుండా ఈ విషయాన్ని ఆమెకి నిదానంగా అన్ని విషయాలు నేను వివరించి చెప్తాను. చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు మంచి వర్తమానం తీసుకొచ్చారు,
ఆమె గలిబిలి అయిపోయారు. అంటే మన చర్చ్ లోనే పవర్ పాయింట్ తోటి చెప్పారు ఏంటంటే సెమిరామి అని ఇలా వచ్చింది, ఈస్టర్ పండగ కాదు అది ఇది అని చెప్పేసి చెప్పేటప్పటికల్లా ఆమె మొదటి నుంచి ఈస్టర్ పండగ నమ్మేటువంటి వారు. అంటే వాళ్ళ తల్లిగారు, వీళ్ళకి హిందువులైనా వాళ్ళ తల్లిగారు వేరే దాన్ని నమ్మేటువంటి వారు, దాన్ని ఆచరిస్తా ఉండేవారు. అలాంటిది ఆమెకి గలిబిలి అయిపోయి నాకేంటో ఒకలాగా అయిపోయింది, నా మైండ్ అంతా పాడైపోయింది అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. నాకు ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ప్రస్తుతానికి నేను ఫోన్లో ఏం చెప్పానంటే, అమ్మ మీరు నమ్ముతుందండి, నమ్మండి. ఎందుకంటే నమ్ముతుంది ఏంటంటే యేసుప్రభువారు తిరిగి లేచారని నమ్మకం. అందుకని ఆ మాట చెప్పాను, అమ్మ మీతది గూగుల్లో ఉన్నది, దాని గురించి మీకు తెలియజేస్తాను తర్వాత నేను వచ్చినప్పుడు అని చెప్పానండి. ఇప్పుడు నాకు చాలా సమాధానం దొరికింది, చాలా విషయాలు నేను తెలుసుకోగలిగాను. నేను కూడా ఇతరులకి మంచి విషయాల్ని ఈ కాంట్రవర్సీలుగా కాకుండా ఏది యూదులు నమ్మరు, ఏది క్రైస్తవులు నమ్మాలి, ఏది మూలం అనే చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. నేను కూడా చాలా నేర్చుకున్నాను ఇప్పుడు. చాలా ధన్యవాదాలు సార్. మనకి ఇప్పుడు